three good, very good, Mr. Q. Experiment success and congratulations. Emoti, Swarna Rekha. అవసరం తీరిపోయాక ఆ పిల్లని నేను మాత్రం ఎందుకు బతకనిస్తాను? ఏదో యాక్సిడెంట్ టైప్ లో దాని చావు నేను చూస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. తొందరగా వచ్చే బేబీ. నువ్వు ప్రయోగంలో విజయం సాధించిన సందర్భంగా మన ల్యాబ్ వర్కర్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను. మన ఉండాలి కదా, తొందరగా వచ్చే. ఓకే డాడీ. అలాంటి ప్రాణోపాయం ఏర్పాటు చేసింది, రక్షించినట్టు నాటకం ఆడింది. నువ్వేనని నేను ఊహించలేను అనుకుంటున్నావా? What do you mean? Yes. నా ప్రాణం కాపాడి నన్ను మంచి చేసుకుని నా నుంచి రహస్యాలు రాబట్టాలడా? You idiotic innocent girl. ఇంత జరిగినా నీకు ఇంకా తెలుసా లేదా? నీ ప్రయోగాల కారణంగా హిందూ మహాసముద్రంలో ఒక దీని శ్మశానంగా మారిపోయింది. ఏమిటి ఏమిటి నువ్వు అంటుంది? Yes. నువ్వు చేసిన ప్రయోగాలు ఈ దేశం కోసం కాదు. నీ తండ్రి దేశద్రోహిగా మారి నీ తెలివితేటలు విదేశాలకు అమ్మేశాడు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఇన్నాళ్ళు నేను ఇంజక్షన్ మత్తులో ఉంచాడు. ఇప్పుడు నీ అవసరం తీరిపోగానే నిన్ను చంపడానికి ప్రయత్నించాడు. మత్తులోంచి బయటపడి ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళు. నువ్వు చచ్చుంటావని మీ నాన్న సంబరపడుతూ ఉంటాడు. హలో, సర్పభూషణరావు గారు ఇల్లా అండి? అవును, నేనే మాట్లాడుతున్నాను. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. ఏఐఎక్స్ 1234 అనే కారు యాక్సిడెంట్ అయింది, అది మీదని తెలిసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. ఓ మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఈ విషయం వెంటనే క్యూకి ఫోన్ చేసి చెప్పాలి. ఆపరేషన్ పూర్తయింది, మనం అనుకున్న ప్రకారమే కారు బ్రేకులు ఫెయిల్ అయి స్వర్ణరేఖ చచ్చిపోయింది. నేను త్వరలోనే బయలుదేరి మీ దేశం వస్తాను. అక్కడ మన ప్రయోగాలన్నీ చక్కగా పూర్తి చేసుకుందాం. ఓకే ఓకే, బాయ్. అవును, బ్రతికే ఉన్నాను డాడీ. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. తారా చుక్క కోసం చెల్లెళ్లను పడుపు వృత్తికి పంపే అన్నలు ఉంటారని విన్నాను. కానీ కోట్లు గడించడం కోసం కన్న కూతురు ప్రాణాలు తీసే తండ్రులుంటారనే నిజాన్ని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నేనెలా బ్రతికి బయటపడ్డానడా? ఇంతకాలం నేను శత్రువుని భావించిన నేత్ర కారణంగానే నేను ప్రాణాలు దక్కించుకున్నాను. నీ గురించి నిజం తెలుసుకున్నాను. ఇంకా నీకు తెలియవలసిన నిజాలు, తెలిస్తే నీ గుండె బద్దలైపోయే నిజాలు చాలా ఉన్నాయి. నీ ప్రయోగాలు ఉపయోగపడేది దేశ శ్రేయస్సు కాదు, దేశ వినాశనానికి. మిస్టర్ క్యూ, నువ్వనుకునేటట్టు మన ఏజెంట్ కాదు. మేము జరపబోయే మారణ హోమంలో ఒక ప్రధానమైన బాధ్యత వహించే విదేశీ వ్యక్తి. అన్నిటికంటే భయంకరమైన నిజం ఒకటి ఉంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. కారణం, నువ్వు నా కన్న బిడ్డవు కాదు. ఎక్కడో రోడ్డు పక్క చెత్త కుండీలో దొరికితే తీసుకొచ్చా. ఎందుకైనా ఉపయోగపడకపోతావా అని తీసుకొచ్చి కన్న బిడ్డలాగా పెంచాను. నిజంగానే నీ తెలివితేటలతో మా అవసరాలకు ఉపయోగపడ్డావు. నువ్వు ప్రయోగాలు చేసి సృష్టించిన విషవాయువును రేపు రాబోయే 13వ తేదీన ప్రయోగిస్తున్నాం. దాంతో ఈ దేశం నామరూపాలు లేకుండా అయిపోతుంది. అంటే నా చదువు, నా మేధస్సు, నా జీవితం ఈ దేశ వినాశనానికా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేతత్వం చెప్పాను. బాగు, స్టాప్ దేర్. ఎవరు అక్కడ? ఏమి? దాన్ని గేటు దాటక ముందే కలిసి మారే. Thank you.
స్వర్ణరేఖ. నిన్ను తండ్రిగా పిలుచుకుని ఆ సర్పభూషణరావు చిత్రవంతో చేతులు కడిపి నేను కనుక్కున్న విషవాయువుతో మన దేశాన్ని సర్వనాశనం చెయ్యబోతున్నారు. ఈ నెల 13వ తారీఖు శుక్రవారం నాడు మలేషియా పక్కనున్న క్రీన్స్ ఐలాండ్.